ओम श्री महागणाधिपतये नमः। वागीशाद्याः सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात्। हरिः ओम। మొదలుగా మేషరాశి, మేషరాశి వారి యొక్క ఫలాల్ని చూస్తే ముందుగా గ్రహస్థితిని ఆధారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం। మేషరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది, వృషభ రాశిలో కుజుడు యొక్క సంచారం, తులారాశిలో కేతువు యొక్క సంచారం, ధనుస్సు రాశిలో రవి యొక్క సంచారం, బుధ శుక్ర శనిల యొక్క సంచారం మకర రాశిలో జరుగుతున్నది, గురుడు తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు। ఈ రకమైనటువంటి గ్రహస్థితి మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూద్దాం। ముందుగా మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు। చక్కగా లోతైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించబోతూ ఉన్నది। అలాగే జన్మస్థ రాహు దోషం ఉన్నది, జన్మరాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నది కనుక అటువంటి రాహు దోషం ఉన్నది। అట్లాగే శత్రువుల మీద విజయాన్ని సాధించేటటువంటి గొప్పదైనటువంటి లక్షణం ఉన్నది। మరి మధ్యలో ఉండేటటువంటి కాలం అంటే ఏప్రిల్ 22వ తారీఖున గురుడు మారుతూ ఉన్నాడు, ఆ కాలం అంతా కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నది। మరి మిగిలినటువంటి కాలం అంతా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది। మరి ప్రజాదరణ పొందేటటువంటి అవకాశం ఉన్నది, ఆర్థికంగా బలాన్ని పొందుతారు, మీ మాటకి సంబంధించినటువంటి విలువ ఏర్పడుతుంది। ఫిబ్రవరిలో శుక్రుడు లాభంలోకి వచ్చినటువంటి తర్వాత మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయి మీకు మరింత రాబడిని తీసుకొని వచ్చి సమస్తమైనటువంటి శుభాలు కలగడానికి ఆధారంగా ఉండబోతూ ఉన్నది। దివ్యమైనటువంటి మార్పులు మేషరాశి వారికి ఉన్నాయి, గురుడు జన్మరాశిలోకి ప్రవేశించి రాహువుతో సంచారం చేస్తున్నప్పుడు ఈ 5-6 మాసాలు కూడా అంటే ఏప్రిల్ 22వ తారీఖు సుమారుగా వస్తున్నాడు అంటే ఏప్రిల్ ఆఖరి వారంతో తీసుకుంటే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 30వ తారీఖు వరకు సుమారుగా రాహు అక్కడే ఉంటాడు కనుక రాహు మారేంత వరకు ఉండేటటువంటి ఈ 6 మాసములు కూడా మేషరాశి వారికి కొంత సామాన్యమైనటువంటి ఫలమే ఉంది అని చెప్పుకోవచ్చు। 6 మాసాలు మంచి శుభయోగాలు కనపడుతున్నాయి, 6 మాసాలు దివ్యమైనటువంటి యొక్క ప్రభావాలు కనపడుతున్నాయి కనుక మిశ్రమమైనటువంటి వాతావరణంతో మేషరాశి వాళ్ళు ముందుకు వెళ్తారు। మరిన్ని శుభయోగాలు పొందడానికి అమావాస్య రోజు లేదా ప్రతి మంగళవారం కూడా రాహుకాలంలో చక్కనైనటువంటి యొక్క రాహుకాల దీపాన్ని ఉంచడం, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం, అలాగే అమావాస్య నాడు గ్రామదేవతకి నిమ్మకాయలతో కూడినటువంటి మాలను సమర్పించడం ద్వారా సమస్త దోషములు పోయి నిరంతర శుభాలు మీకు కలుగుతాయి। అలాగే రోజు ఇంట్లో పరమశివుణ్ణి ధ్యానం చేయండి, మంగళవారాలు ఉపవాసం ఉండండి, సమస్త శుభాలు మేషరాశి వారికి కలుగుతాయి। స్వస్తి। హై ఎవరీవన్, దిస్ ఇస్ సోనూ సింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ JSW TV. ప్లీజ్ సైన్ ఇన్ యూప్లెట్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూప్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి।